श्री भगवत गीता नित्य पारायण पदिहेनव अध्याय महाभारत యొక్క సర్వస్వమును అమృత స్వరూపమును విష్ణు భగవానుని ముఖపద్మం నుండి వెలువడినదియునగు గీతా గంగా యొక్క ఉదకమును త్రాగిన వారికిక పునర్జన్మ ఉండనేరదు జనన మరణ బంధ విముక్తి రూపమోక్షము సిద్ధించును గీతా పారాయణము చేయు పద్ధతి గీతా పారాయణము చేయుటకు ముందుగా ఈ క్రింది శ్లోకములను చదివి వందనము ఆచరించవలయును ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞోపశాంతయే ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం జగద్యోనిం నౌమి నారాయణిం హరిం ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ నమో ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః వివర్స్ గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయము చివరి శ్లోకము చదువుకుందాము ఎవడు నన్ను అచంచలమైన భక్తి యోగము చేత సేవించుచున్నాడో అతడి గుణములన్నింటినీ లెస్సగా దాటివైచి బ్రహ్మముగా నగుటకు జీవన్ముక్తుడగుట కొరకు సమర్థుడగుచున్నాడు ఏలయన నేను నాశరహితమును నిర్వీకారమును శాశ్వత ధర్మస్వరూపమును దుఃఖ మిశ్రితము కాని నిరతిశయ అచంచల ఆనంద స్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును అనగా బ్రహ్మం యొక్క స్వరూపమును అయి ఉన్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇతి శ్రీమద్ భగవద్గీతానుపనిషత్తు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయము. ఓం తత్సత్. అద పంచదశోధ్యాయము 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, దేనికి వేదములు ఆకులుగా నున్నవో అట్టి సంసారమను అశ్వత్థ వృక్షము రావి చెట్టును పైన వేళ్ళు గలదిగను కింద కొమ్మలు కలదిగను జ్ఞానప్రాప్తి పర్యంతము నాశనము లేనిది గను పెద్దలు చెప్పుదురు. దానినెవడు తెలుసుకొనుచున్నాడో అతడు వేదార్థము నెరిగినవాడు అగుచున్నాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఆ సంసార వృక్షము యొక్క కొమ్మలు సత్వ రజ స్తమో గుణములచే వృద్ధి పొందింపబడినవియు శబ్దాది విషయములనడి చిగుళ్ళు గలవియునై క్రిందికిని స్థావరము మొదలుకొని మీదికిని బ్రహ్మలోకము వరకు వ్యాపించి ఉన్నవి. మనుష్యలోకమునకు కర్మ సంబంధమును కర్మ వాసనలను కలుగచేయునవియుగు దాని వేళ్ళు కిందను మీదను కూడా బాగుగా విస్తరించి దృఢముగా నాటుకొని ఉన్నవి. ఆ సంసార వృక్షం యొక్క స్వరూపము అలాగున ఇప్పుడు వర్ణింపబడిన రీతిగా ఈ ప్రపంచమున సంసారాసక్తి గలవారిచే తేలియబడుకున్నది. దాని ఆదిగాని అంతముగాని మధ్యముగాని స్థితిగాని కనబడుకున్నది. గట్టిగా వేళ్ళు పారిన ఈ సంసారమును అశ్వంత వృక్షమును ఆ సంగమమును బలమైన ఆయుధముచే నరికి వైచి ఆ పిమ్మట
ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరల వెనుకకు సంసారమునకు రారో, ఏ పని నుండి అనాది అయిన ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి వ్యాపించెనో అట్టి ఆదిపురుషుడగు పరమాత్మనే శరణు పొందుచున్నాడు అను నిట్టి భక్తిభావంతో ఆ పరమాత్మ పదమును వెదకవలెను. అభిమానము లేక అహంకారము వివేకము లేనివాడును సంగము దృశ్య పదార్థముల యంద ఆసక్తి అను దోషము జనించిన వారును నిరంతరము ఆత్మజ్ఞానము బ్రహ్మనిష్ట గలవారును కోరికలన్నీయు లెస్సగా వాసనారహితముగా తొలగిన వాడును సుఖదుఖములయగు ద్వంద్వముల నుండి బాగుగా విడివడిన వారును అగు. జై శ్రీకృష్ణ. జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును మోక్షమును పొందుచున్నారు. ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపజాలరు. దేనిని పొందినచో జనులు మరల ఈ సంసారమునకు తిరిగి రారో అదియే నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది. నా యొక్క ఏ అనాదియగు నిత్యమగు అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాగ్రాణ మనంబులను ఆరు ఇంద్రియములను ఆకర్షించుచున్నది. దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడుచుచున్నప్పుడు నూతన శరీరమును పొందునప్పుడు పుష్పాది సానముల నుండి గాలి వాసనలు గ్రహించిపోవు చందమున పంచేంద్రియములు మనస్సు అను ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు. ఈ జీవుడు జీవాత్మ చెవిని కంటిని చర్మమును త్వగింద్రియమును నాలుకను ముక్కును మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించుచున్నాడు. ఒక శరీరము నుండి మరి ఒక శరీరమునకు బయలుదేరుచున్నవాడును లేక శరీరమునందున్నవాడును లేక విషయములను అనుభవించుచున్నవాడును సత్వాది గుణములతో కూడినవాడు నగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడచాలరు, తెలుసుకొనచాలరు. జ్ఞానదృష్టి గలవారు మాత్రం చూచుచున్నారు, తెలుసుకొనుచున్నారు అనగా ఆయా క్రియలు జరుపుచున్నప్పుడు అతనిని అజ్ఞానులెరుగ జాలరనియు జ్ఞానులు మాత్రమే ఎరుగగలరనియు భావము. జై శ్రీకృష్ణ. ఆత్మసాక్షాత్కారముకై ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందున్నట్టి ఈ ఆత్మను చూచుచున్నారు, అనుభూతమునర్చుకొనుచున్నారు. అట్లు ప్రయత్నము చేయుచున్న వారై నన్ను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు. సూర్యునియందే తేజస్సు ప్రకాశము చైతన్యము ప్రపంచము నంతను ప్రకాశింపచేయుచున్నారో అట్లే చంద్రునియందు అగ్నియందు ను ఏ తేజస్సు గలదో అది ఎంతయు నాదిగా నెరుగుము. మరియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను నిలుపుచున్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నింటినీ పోషించుచున్నాను. నేను వైశ్వానరుడను జఠరాగ్నిగానై ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువుతో కూడుకొని నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాను. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్నవాడను. నా వలననే జీవునకు జ్ఞాపక శక్తి జ్ఞానము తెలివి మరుపు కలుగుచున్నాయి. వేదములన్నింటి చేతను తెలియదగిన వాడను నేను అయి ఉన్నాను. మరియు వేదము నెరిగిన వాడను కూడా నేనే అయి ఉన్నాను. ప్రపంచమునందు
క్షరుడనియు అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల యొక్క దేహములు ఉపాధులు క్షరుడనియు కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఎవరు మూడు లోకముల యందును ప్రవేశించి వానిని గురించి చూచుచున్నాడో అట్టి నాశరహితుడు జగన్నియామకుడు పైన తెలిపిన క్షరాక్షరులిద్దరి కంటేను వేరైన వాడును నగు ఉత్తమ పురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు. నేను క్షరస్వరూపుని కంటే మించిన వాడను, అక్షరస్వరూపునితో జీవుని కంటే శ్రేష్ఠుడను అయి ఉన్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కి ఉన్నాను. ఓ అర్జున, ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారంగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగుచున్నాడో అతడు సమస్తమును తెలిసిన వాడగుచు పూర్తి మనస్సుతో సర్వ విధముల నన్ననుభవించుచున్నాడు. పాపరహితుడవగు ఓ అర్జున, ఈ ప్రకారంగా అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పి తిని దీనిని చక్కగా తెలిసి కొనినవాడు జ్ఞానవంతుడును కృతకృత్యుడును కాగలడు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్ బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగ నామ పంచదశోధ్యాయము 15వ అధ్యాయము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. అద షోడశ అధ్యాయము 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, భయము లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగము నందుండుట, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, వేదశాస్త్రాదుల అధ్యయము, తపస్సు, రుజుత్వము, కపటము లేకుండుట, ఏ ప్రాణికిన్ని బాధ కలుగ చేయకుండుట, అహింస, సద్వస్తు వగు పరమాత్మనాశ్రయించుట లేక నిజము పలుకుట, సత్యము పదం కోపము లేకుండుట, త్యాగబుద్ధి కలిగి ఉండుట, శాంతి స్వభావము కొండెములు చెప్పకుండుట, ప్రాణులయందు దయ కలిగి ఉండుట, విషయలోలత్వము లేకుండుట అనగా విషయములందు ఆసక్తి లేకుండుట, వానిచే చెలింపబడకుండుట, మృదుత్వము కౌర్యము లేకుండుట, ధర్మ విరుద్ధ కార్యముల యందు సిగ్గు చంచల స్వభావము లేకుండుట, ప్రతిభ లేక బ్రహ్మ తేజస్సు, ఓర్పు కష్టసహిష్ఠత, ధైర్యము బాహ్యాభ్యంతర శుచిత్వము, ఎవరికిని ద్రోహము చేయకుండుట, ద్రోవ చింతనము లేకుండుట, స్వాతిశయము లేకుండుట, తాను పూజింప తగినవాడనను అభిమానము గర్వము లేకుండుట అను నీ సుగుణములు దైవ సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి అనగా దైవ సంపత్తిని పొంద తగిన పుట్టిన వానికి కలుగుచున్నవని నా భావము. ఓ అర్జున, డంభము గర్వము అభిమానము దురహంకారము కోపము వాక్కు మున్నగు వాణియందు కాఠిన్యము అవివేకము అను నీ దుర్గుణములు అసుర సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి అనగా అసుర సంపత్తిని పొంద తగి జన్మించిన వానికి కలుగుచున్నవని భావము. వివర్స్ 16వ అధ్యాయము 4వ శ్లోకం వరకు అర్థం తెలుసుకున్నాము. మిగతా శ్లోకాల యొక్క అర్థాలను రేపటి నిత్యపారాయణలో తెలుసుకుందాము. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ,
శ్రీ గీతా మహాత్యం. దరోవాచ భగవన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణుర్వాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణో నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోచి చేత్ క్వచిత్ స్వర్షం న కుర్వంతి నలనీదలమంబసా. జై శ్రీకృష్ణ. వీవర్స్, పారాయణ చేయలేని వారు విన్నా కూడా పారాయణ చేసిన ఫలితం లభించును. ఈ గీతా పారాయణ చేయటం వల్ల ప్రపంచంలో మనము ఎవరితో ఎలా మసులుకోవాలి అనే లోక జ్ఞానం తెలుస్తుంది, మానసిక ధైర్యం ఏర్పడుతుంది. గీతా పారాయణ ఎంతో ఉత్తమమైనది. జై శ్రీకృష్ణ.